ఎవ్వడు తట్టుకోలేడు. ఆ లెవెల్లో నెగిటివిటీ స్టార్ట్ అయింది. అది ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, ఎవరు చేస్తున్నారు, ఏంది ఏం తెలీదు. చెప్తున్నా కనిపించని శత్రువుతో కొట్లాడుతున్నా నేను. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనుండి సుఖంగా బతకనివ్వండి రా. కానీ గుర్తుపెట్టుకో, అవతల దిక్కు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ యువతల దిక్కు ఉన్నది మాత్రం ఒక్కటే. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది జిన్నా మూవీ గురించి. మనకు కావాల్సింది కూడా తెలియమ్మా. అందరూ ఏమంటున్నారంటే పెద్ద డాకోటా సినిమా. అన్న ఎలా ఉందన్న మూవీ? అనానిమస్ బ్లాక్ బస్టర్ అని చెప్పి ఆ మూవీ వాళ్ళే పోస్టర్స్ వేసుకుంటున్నారు అన్నమాట. నాకు అది చూస్తుంటే నవ్వు వస్తుంది. నిజంగా యుఎస్ఏ లో అయితే 13 టికెట్ల మట్టికే అమ్ముడు పోయాయి. హిందీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. మీరు ఇద్దరు మట్టికే ఉన్నారు, అందుకే మేము షో చేయడం కుదరదు అని చెప్పి చాలా మందిని వెనక్కి పంపించేశారు. మీ సినిమా చూస్తాం, వేసేయండి. $100 వచ్చుంటే సినిమాకి అంటే యుఎస్ఏ లో 7,000 వచ్చినాయి. మొత్తం కలెక్షన్ 26,000. మా కమ్మోలో అయితే ఫస్ట్ మార్నింగ్ షో అప్పుడు అలా అలా ఉంది, అలా నువ్వు ఎలా అన్నావు, అలా అలా ఉంది, కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. ఇంకా తర్వాత మ్యాట్ని ఆయన ఫస్ట్ షో సెకండ్ షో అయితే అసలు జనాలే లేవు. ఏసీ ఖాళీగా ఉందంట, వెళ్తావా? ఖాళీగా ఉన్నా వెళ్ళను సార్. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ ఎంత కష్టపడ్డా గానీ ఒక 50,000 వచ్చినాయి అనుకుందామా. వాట్ ఆర్ యు టాకింగ్? తెలంగాణ స్టేట్స్ అది కలిపి తిప్పి కొడితే ఒక 10 లక్షలు కూడా రాలేదు. మీ నాన్న పాపరా, ఇంత తెలిసినా కూడా ఇంకా విషయం దాకుండా బతుకున్నాడంటే అది పెద్ద విషయమే. లేదు కానీ వీళ్ళు 50 లక్షలు వచ్చాయని చెప్పి వీళ్ళు రిపోర్ట్ చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది ఎంతవరకు సమంజసం? ఎంతవరకు సమంజసం వివేకంతో ఆలోచించండి. కొద్దిగా ఉండాలన్నమాట, మనకు తెలియదా? అసలు థియేటర్ లో జనం లేరనంటే 50 లక్షలు అని చెప్పి వీళ్ళు చూపిస్తున్నారు. అబద్ధాలు చెప్పడం అలవాట. యునానిమస్ బ్లాక్ బస్టర్ అని చెప్పేసుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ నేను అంటున్నా. మీరు అన్నారు నేను కాదంటున్నాను. నేను అంటున్నా మాక్సిమం 7 లక్షలు అయితే మూవీకి రావడం జరిగింది. అయ్యో సానుభూతి వద్దురా. మాక్సిమం ఫ్లాప్ అయినట్టే జిన్నా మూవీ. ఎన్ని మామూలు, ఎన్ని ఏముంది, అది బాగుందన్నా బాగలేదన్నా కలెక్షన్స్ అయితే తెలియదు అన్నమాట. ఎవరు కూడా ఆ మూవీని డేకట్లేదు. ఇంకోసారి ఎవరు కూడా ఆ మూవీని డేకట్లేదు. చాలా మంది యుఎస్ఏ నుండి రివ్యూస్ ఇస్తున్నారు, మీరు ఏమైనా అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటి అధికారి ఇంత పని జరిగింది, మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని